తెలుగు వాళ్ళందరికీ నమస్తే నేటి నుండి మనం సమాజంలో ఉండే కామన్ వ్యాధుల గురించి వాటి లక్షణాలు వాటి నివారణ గురించి వాడుక భాషలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఈ సందర్భంలో మొదటగా మన సమాజంలో 15 నుంచి 20% మందిని పీడించే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి గురించి నాలుగు మాటల్లో తెలుసుకుందాం కిడ్నీ వ్యాధి అనగానే ఈ రోజుల్లో మనందరికీ ఎంతో టెన్షన్ ఎంతో ఇబ్బంది మానసిక ఇబ్బంది గురిచేసే ఒక ఆరోగ్య పరిస్థితి గురించి మనం చూస్తున్నాము మనం అందరూ ఈ రోజులలో అది నగరం కావచ్చు సెమీ అర్బన్ ఏరియా కావచ్చు లేకుంటే గ్రామం కావచ్చు గత 10 ఏళ్లుగా ఈ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఎంతగా పాకిందంటే ప్రతి ఐదుగురిలో ఒకరికి ఈ కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం వచ్చే రిస్క్ పెరిగిందని మనం తెలుసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ కిడ్నీ వ్యాధులు రెండు రకాలుగా మనం అనుకోవచ్చు ఒకటి తాత్కాలిక కిడ్నీ వ్యాధి అంటే ఒక పాము కాటు వల్లనో విరోచనాల వల్లనో ఒక మందు పడకపోవడం వల్లనో నొప్పి గోళీలు వేసుకోవడం వల్లనో కిడ్నీ వ్యాధి వచ్చి కొన్ని వారాలలో అది పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటే దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఆర్ తాత్కాలిక కిడ్నీ వ్యాధి అని మనం సంబోధించవచ్చు ఇది కాక దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి అంటే నిరంతరంగా మనతో పాటే ఉంటూ పేషెంట్ని పేషెంట్ కుటుంబాన్ని ఎంతో ఆర్థిక శారీరక ఇబ్బందికి గురిచేసే వ్యాధి మన సమాజంలో 15 నుంచి 20% వరకు పాకి ఉంది దీన్ని మన స్థూలంగా చూస్తే 150 కోట్ల మన జనాభాలో 20% మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని మనం అనుకుంటే కనీసం 20 నుంచి 30 కోట్ల మందికి కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని మనం అనుకుంటేనే ఎంతో బాధ టెన్షన్ వచ్చే పరిస్థితి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చాక దానికి తిరుగు ఉండదు అది నిరంతరంగా పాకి ఏదో ఒక రోజు రెండు కిడ్నీలని 100% డ్యామేజ్ చేసి ఆ పేషెంట్ డయాలసిస్ మీదకి లేదా మూత్రపిండాల మార్పిడి ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సకు వెళ్లాల్సిన పరిస్థితి కల్పిస్తుంది దీనిని రాకముందే నివారణ చేసుకోవడమే మార్గం తప్ప వచ్చాక కంట్రోల్ నియంత్రణ మాత్రమే సాధ్యం కాబట్టి నివారణే అన్నిటికన్నా మేలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న దాని సూత్రం మీద మనం వెళితే నేడు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి మనల్ని ఏ విధంగా ఆవహిస్తుంది ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది దాని నివారణకు మనం ఏం చేయగలం అనేది తెలుసుకోవడం మనందరికీ ఎంతో ముఖ్యం.